కోటల్లో అతి ప్రమాదమైనటువంటి ఇల్లు మొత్తం కూడా నీళ్లు ప్రవేశించినాయని చెప్తా ఉన్నారు. మరి మిగతా ప్రాంతాలకు రావడం లేదు. అదేవిధంగా మన మండలంలో మన నియోజకవర్గంలో కూడా చాలా పరిస్థితులు నిరంతరంగా ఉన్నాయి. ఇకపోతే ఈ అతివృష్టి వల్ల మనకు ఈ విధంగా నష్టం జరిగితే రెవెన్యూ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఇది నీ కాదు అనేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ సమస్యలు ముఖ్యంగా ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడం జరిగింది. వారు కూడా గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గిరిజన సోదరులని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. నల్లగొండ జిల్లా ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, సవతి తల్లి ప్రేమ వల్ల ఈ ప్రాంతం ఎడారైపోయి ఈ ప్రాంత రైతులు ఎంత కష్టపడుతున్నారు. 70 ఏళ్ళ నుంచి మునుగోడు నియోజకవర్గం పట్టించుకున్న నాదురు లేడు. నీ పుణ్యమా అంటూ ఈరోజు మునుగోడు నియోజకవర్గ ప్రజలు, రైతులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి నోచుకోకుండా చేసింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడే ధైర్యం లేదు. నీకు బానిస బతుకు ఉండే లాయకులు కావాలి. నిన్ను నీతో మాట్లాడే ధైర్యం ఉండొద్దు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకోసమే నా తెలంగాణ వచ్చింది. ఒకటే ఒకటి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఈరోజు శాంతియుత వాతావరణంలో మొదలైన ఈ మునుగోడు నియోజకవర్గంలో మొదలైన దీక్ష అది ఉగ్రరూపం దాలుస్తుంది, నీకు సమాధి పడుతుంది. నువ్వు వెంటనే చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. కనీసం ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే సిసిఐ ద్వారా వెంటనే ఎకరానికి 5 క్వింటాల పత్తికి మద్దతు ధర ద్వారా ఒకవేళ సిసిఐ కొనుగోలు చేయకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసైనా సరే వాటిని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ధాన్యం సేకరణ వెంటనే మొదలుపెట్టాలి. తడిచిన ధాన్యాన్ని కూడా మైసూర్ కంటెంట్ లేకుండా తీసుకోవాలి. ఆ విధంగా ఈ నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలు కూడా చాలా వరకు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. పండ్ల తోటలు గాలి దుమారం వల్ల కానీ అకాల వర్షాల వల్ల కూడా చాలామంది నష్టపోయినారు. నిమ్మ కానీ వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు కౌలు రైతులను గుర్తించమని పలుసార్లు అసెంబ్లీలో చెప్పినారు. మేము ఒకటే మేము కోరుతున్నాం, ఎంతోమంది పేదలు వాళ్ళకి ఎటువంటి ఆధారం లేక చదువుకోలేని పరిస్థితుల్లో అప్పో సప్పో చేసి తమకున్న భూమితో పాటు ఇటుపక్క ఉన్న అటుపక్క ఉన్న భూమిని కూడా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిండ్రు, అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిండ్రు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవైపు భూ యజమానులకు కౌలు కట్టాలి, అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిండ్రు. అటువంటి కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఉంది. మీరు పదే పదే చెప్తున్నా, మీరు కౌలు రైతుల విషయంలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అధికారులను పంపించి ఎవరైతే పెట్టుబడి పెట్టి సాగు చేసినారో వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మొట్టమొదటిసారి ఈ రైతుల కోసం పెట్టిన ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు. తప్పకుండా మనం రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ఈ ప్రాంతం పక్షాన ఈ అభివృద్ధి కోసం పోరాటం చేద్దాం. కరోనా సందర్భంగా కొద్దిగా మన వాతావరణం కదలికలు కూడా కరోనా మహమ్మారి వల్ల మనం తిరగలేకపోయినా భవిష్యత్తులో మనకు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా మద్దతు ఎప్పుడు మీ అందరికీ ఉంటుంది. ఆ విషయంలో ఎప్పుడూ రాజీలేని పోరాటం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.